బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా మరొక రసవత్తమైన పోరుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్టులో ఆస్ట్రేలియాతో ఆమీ టుమీ తేల్చుకొనుంది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఆసీస్ ను ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. అయితే ఇక ఇప్పటికి ఢిల్లీకి చేరుకుని తొలి ప్రాక్టీస్ సెషన్స్ ని కూడా పూర్తి చేసేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారమే ఇరు జట్లు ఢిల్లీ చేరుకోగా భారత్కు ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో పుజారా, కేఎస్ భరత్ వంటి ఆటగాళ్లు మాత్రమే నెట్స్కి వచ్చారు. బుధవారం పూర్తిస్థాయి ప్రాక్టీస్ సెషన్ జరగక ఆటగాళ్లందరూ చెమటోడిచారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే చాలా ఫన్నీగా మొత్తం మైదానం అంతా కూడా తన జోక్స్తో నవ్వులతో అందరినీ కూడా హ్యాపీ చేసి పడేశాడు. ముఖ్యంగా గాయంతో తొలి టెస్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ కూడా జట్టుతో చేరి ప్రాక్టీస్ చేశాడు. బ్యాటింగ్తో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు. కొద్దిసేపు ఫుట్బాల్ ఆడాడు. అయితే మిగతా ఆటగాళ్ళందరూ వార్మప్తో పాటు కొద్దిసేపు ఫీల్డింగ్, కోచ్ పర్యవేక్షణలో క్యాచ్లు ప్రాక్టీస్ చేశారు. ఇక తొలి టెస్టులో చేసిన తప్పిదాలపై టీమిండియా ప్రధానంగా ఫోకస్ పెట్టింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నెక్స్ట్ లో స్పిన్ బౌలింగ్ ను గంటల తరబడి ఎదుర్కొన్నారు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, కేఎల్ రాహుల్ స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ప్రాక్టీస్ చేశారు. ఇక తొలి టెస్ట్ లో స్లిప్ లో రెండు సునాయాస క్యాచ్లను నేలపాలు చేసిన విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ కోచ్ దగ్గర ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నాడు. దాదాపుగా గంటన్నర 2 గంటల పాటు ఫీల్డింగ్ మీదే పూర్తి స్థాయి దృష్టిని పెట్టాడు. ఇషాన్ కిషన్ సహాయంతో గంటల తరబడి స్లిప్ క్యాచ్లు ప్రాక్టీస్ చేయించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇందాక చూశారు. అయితే ఇక మొత్తం అంతా కూడా ఈ రకంగా ప్రాక్టీస్ చాలా మంచి జోరుగా వెళ్తోంది. మరొకవైపు ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్ళని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.